ఎలా ఉన్నారు? నమస్కారం సత్యం అన్న, చూసి చాలా రోజులైంది. సిగరెట్ ఏ రాంప్రసాద్ అన్న, సిగరెట్ ప్యాకెట్ పట్టరా? తీసుకొస్తానా? ఇదిగో సత్యవన్న, చెప్పన్నా రాజు గారు కేసు ఏమైంది? అప్పీల్ చేసామన్నా. ముందు అతను కలిసి బెయిల్లో ఎలా ఉన్నారమ్మా? నువ్వు బాగున్నావా? నేను బాగున్నాను. ఏ నేను వెళ్ళొస్తాను, వస్తానమ్మా. సరేనమ్మా. రంగయ్య కూతురు రేసు గుర్రంలా ఉందే, నచ్చిందానా? నచ్చితే సెటప్ చేసేద్దామన్నా. ఏ యాపరా, తను మన కులపమ్మాయనా, నువ్వు మన కులపు నాయకుడివి, నువ్వు తప్పు చేయకూడదన్నా. ఏం తప్పు అవుతురా? ఇది ఊరు వాళ్ళలో జరగందా? మన రాంప్రసాద్ దాన్ని సరిపోతాడు కదా, మీ ఉప్పు తిని బతికినోడన్నా, పెళ్లి చేసుకోమని చెబుతాం. ఊరికి మాత్రం వాడికి పెళ్ళం, మీకేమో ఉంపుడుగెత్తే. ఏమంటున్నావు నువ్వు? తమ్ముడు, అది అండాలో ఉంటే నీళ్లు, అదే కమండలంలో ఉంటే తీర్థం, పొయ్యిలో ఉంటే బూడిద, పంతుల చేతిలో ఉంటే విభూతి. అంతా సరే గాని వాడు దానికి ఒప్పుకుంటాడా? అంత విశ్వాసం ఉందా? అన్నకాలు చెప్పనా వాడు? నాకు నమ్మకం లేదయ్యా. నిన్నెవరైనా చంపగలరా ఏంటి? నన్ను ఒకడు ఏసేస్తాడా ఏంటన్నా మీరనేది? అన్నా సిగరెట్ అన్నా. రే రాంప్రసాద్, సత్తినేసేరా సురేణ. రే రాంప్రసాద్ వదిలేరా, వదిలే. చూసావుగా వాడు ఎలాంటి వాడు. చూసా చూసా. నమ్మకం లేదన్నావుగా, మరి ఇప్పుడు నమ్ముతున్నాను. కత్తి లోపలెట్రా. సరేనా అన్నా, అందులో చిన్న సమస్య. ఏంటి? ఆ పిల్ల వేరే కులపోనే లవ్ చేస్తున్నట్టు ఊళ్ళో అందరూ అనుకుంటున్నారన్నా. అంటే మనకి కలిసి వచ్చినట్టే. రంగైన మండపానికి రమ్మను. అలాగేనా? ఇలా చూడండి, మీరు నాకు నచ్చారు, అలానే నా చుట్టూ ఇలా తిరగొద్దు. ఏదున్నా మా నాన్న దగ్గరకు వచ్చి మాట్లాడండి. అదే మీ నాన్న ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకుంటే మిగతావి మాట్లాడొద్దా? మా నాన్న చెప్పినట్టే నేను వింటాను, సరేనా? వెళ్ళు, ఎలాగో నన్ను పెళ్లి చేసుకుంటావు కదా. మా అమ్మాయి ఇష్టపడింది, ఆ అబ్బాయి కూడా మంచోడే. ఈ కాలంలో కులం గెలం ఎవరు చూస్తున్నారు? నువ్వు చూడకపోవచ్చాయా, కానీ ప్రభుత్వం చూస్తుందిగా. అసలు ఎలక్షన్స్ లో కులమైనయ్యా ముఖ్యం, కులాలకు తగినట్టుగా రిజర్వేషన్స్ ఇస్తున్నారు. లేదు పెద్ద అయినా, మా అమ్మ ఇష్టపడుతోంది. ఇలా చూడు, ప్రభుత్వం స్థలం ఇస్తుందో లేదో కానీ అన్న మనసులో నీకు నీ కూతురికి స్థానం ఇచ్చారు. ఏమంటున్నావు అన్నా? మన కులపల సంఘానికి నువ్వే సెక్రటరీ అన్నా. రంగయ్యన్న, నీ కూతుర్ని ఇంకో కులమోడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఇది అడ్డం పెట్టుకుని ప్రతి ఓడు తప్పు చేస్తారు. అప్పుడు మన కులానికి ఏం మర్యాద ఉంటుంది? అందుకని మీ అమ్మాయిని మన కులపోడికి ఇచ్చే పెళ్లి చేయమంటున్నాను. ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలంటారు? నాకు లక్ష్మణుడు లాంటి రాంప్రసాద్కి. వీడిక? వాడు నీకు తమ్ముడు కావచ్చు, వాడు వెళ్ళేది కూలి పనికేగా. దానికే ఉంది రంగయ్య, పెళ్ళైన తర్వాత మంచి పనులు పెడతాను, నీకు నీ కుటుంబానికి ఏం కావాలో అవన్నీ చేసి పెడతాను. సరే పెద్దాయన, మీకోసం నేను ఒప్పుకుంటున్నాను, మీరు చెప్పినట్టే నేను చేస్తాను, అంతే. ఎట్టగైనా మీ పిల్లకి నచ్చ చెప్పి పెళ్లికి ఒప్పించాలయ్యా. తాగి మాట్లాడుతున్నానని అనుకోవద్దు, ఒట్టేసి చెప్తున్నాను, మా అమ్మాయి మన కుల ప్రతిష్టని కాపాడుద్ది, నమ్మండి. మన కులానికి ఎటువంటి కళంకం రాకూడదనే నేను చెప్పింది నువ్వు వింటావనే నమ్మకంతో నేను వాళ్ళకి మాటిచ్చొచ్చాను. నేను ప్రాణాలతో ఉండడమో లేక చావడమో అంతా నీ చేతుల్లోనే ఉంది. నేను బతికి ఉండాలా లేక చావాలా నువ్వే చెప్పు. అవునా, తిరుపతికి చాలా బస్సులు ఉన్నాయి కదా, నువ్వెందుకు లారీలో వస్తున్నావా? బస్ అయితే ఆపమన చోట ఆపడు. అన్నిటికీ ఒక విషయం ఉంది. అది సరే, కాస్త మందేసుకోవచ్చా? మందా? మీకు కూడా ఓ కటింగ్ ఇస్తానులేండి. అట్టాగైతే వేసుకో తమ్ముడు, మనకి కటింగ్ సరిపో తమ్ముడు, కోట్రైనా కావాలి. అలాగేనా? గ్లాస్ ఏమైనా ఉందా? దానిలో చూడు, ఆ సెటప్ అంతా ఉంది. దాని వెనక పచ్చడి ఉంది చూడు, నిమ్మకాయ పచ్చడి, అది తీసుకో, సూపర్గా ఉంటుంది తమ్ముడు. ఫుల్గా పోయి వేసుకొని 3 రోజులు అయింది. సరేనా, తీసుకో, కటింగ్ వేసుకోండి. ఏందబ్బా నువ్వు బండి తోలుతున్నావు కదా, కరెక్ట్గా ఉండాలా? తాగండి. సరే, ఈ రూట్లో ఎన్నేళ్ళుగా నడుపుతున్నారు? 6 ఏళ్ళుగా నడుపుతున్నాను. ఎందుకు అడుగుతున్నా? దానికో విషయం ఉందిలేండి. ఏది అడిగినా విషయం ఉంది అంటున్నావేంది? తెలుస్తుందిలేండి. సరే గాని, అక్కడ టార్చ్ లైట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ బండి కాస్త స్లో చేయండి. ఓ అట్టాగా, నువ్వు ఆ పార్టీయా? విషయం ఏంటన్నారు కదా, ఇదేనండి ఆ విషయం. ఇందుకే హైవేలో లారీలో వచ్చేది. అర్థమైంది. అటు చూడబ్బా, మొహానికి లైట్ వేసుకొని సిగ్నల్ చూపిస్తుంది, చూసావా? 2 ఏళ్ళు చూపిస్తున్నా. 200 రేటు ఓకేనా? అది ఓకేనే, ముందు బండి ఆపండి. ఇదేనా 2 ఏళ్ళు చూపిస్తుంది? అవును, మీరు దిగరా తమ్ముడు? ఈ మనం దొరికే పాఠాలు నేర్పుతున్నావా? నేను రెగ్యులర్గా ఆపే స్థలం ఇదేనబ్బా. నాకు ముందున్నది సెట్ అవుదో, అదిగో అక్కడ 3వ నెంబర్ ఉంది చూసావా, అదేనా సెట్ అవుద్ది. అది మరీ డిమ్గా కనిపిస్తుంది. దగ్గర కత్తిలా ఉంది. మ్యాటర్ ఏంటో చూద్దాం, వెళ్దామా? అవును, నేను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది. నువ్వు వచ్చింది సుఖపడ్డానికి, ఊరికే చెత్త జోకులు వేయకు. రా, రూల్స్ బాగానే మాట్లాడుతుంది. సరే పద. మామ చందమామ, ఈ చందమామ చందమామ. ఆగవయ్యా, రోజు చందమామని చూస్తున్నావుగా, ఇంకేంటి? ఎన్నిసార్లు చూసినా అరిగిపోదు కదా. అవును, నీ పేరేంటన్నా? పూరియా? పూరి జగన్నాథ్వా లేక పూరి శంకర్వా? ఏంటి ఎటకారమా? పూరి నాగరాజు. పూరి నాగరాజా? ఎలా కాటేస్తావు